అందరికీ నమస్కారం. ప్రశ్న జవాబు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం భారతదేశ చరిత్రకు సంబంధించి ప్రీవియస్ ప్రశ్నలను తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు ఇప్పుడు మనకు 4వ క్లాస్లో మౌర్య సామ్రాజ్యం, అలాగే మౌర్య సామ్రాజ్యంకు సంబంధించి గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మౌర్య సామ్రాజ్యంకు సంబంధించి 1వ ప్రశ్న, క్రీస్తు శకం 327లో అలెగ్జాండర్ పోరస్ను ఏ యుద్ధంలో ఓడించాడు? జవాబు, ఐడాస్పస్ యుద్ధం. నెక్స్ట్ 2వ ప్రశ్న, చంద్రగుప్త మౌర్యుడు నందరాజులపై చేసిన తిరుగుబాటు కథాంశంగా కలిగిన గ్రంథం ఈ క్రింది వాణిలో ఏది? జవాబు, విశాఖదత్తుని ముద్ర రాక్షసం. నెక్స్ట్ 3వ ప్రశ్న, కళింగ దేశంపై అశోకుడు పొందిన జయం కింది వాటిలో దేనిలో పేర్కొనబడింది? జవాబు, ప్రభుత్వ రాతి శాసనం 13. అంటే ఎక్స్ రోమన్ సంఖ్యలలో ఉంది, ఎక్స్ ఐలు 3, అంటే 13, ప్రభుత్వ రాతి శాసనం 13. నెక్స్ట్ 4వ ప్రశ్న, మౌర్య రాజవంశాన్ని స్థాపించింది? జవాబు, చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ 5వ ప్రశ్న, ఏ గ్రంథం చంద్రగుప్త రాజు సింహాసనం అలంకరించినట్టు చెప్పింది? జవాబు, దేవి చంద్రగుప్తం. నెక్స్ట్ 6వ ప్రశ్న, ఆర్యాంక వంశస్థాపకుడు? జవాబు, బిందుసారుడు. నెక్స్ట్ 7వ ప్రశ్న, మానవత్వ ప్రతిపాదన మీద అశోకుడు ఏ దినమున కందారి ఖైదీలను విడుదల చేశారు? జవాబు, పట్టాభిషేకం రోజున. నెక్స్ట్ 8వ ప్రశ్న, మౌర్యుల వెండి నాణేలు? జవాబు, పన. నెక్స్ట్ 9వ ప్రశ్న, అలెగ్జాండర్ ఇండియాపై దండయాత్ర చేసినది? జవాబు, క్రీస్తుపూర్వం 327వ సంవత్సరం. నెక్స్ట్ 10వ ప్రశ్న, ఏ ప్రాంతంలో అశోకుని ప్రధానమైన ప్రభుత్వ శిలాశాసనములు ఏర్పాటై ఉన్నవి? జవాబు, గిర్నారు. నెక్స్ట్ 11వ ప్రశ్న, మగధలో వెనువెంటనే మౌర్యుల ఉత్తరాధికారులు ఎవరు? జవాబు, శుంగులు. నెక్స్ట్ 12వ ప్రశ్న, శిష్యుల మస్తిష్కంలో ధార్మిక చింతనను ప్రేరేపించడం గురువుల ధర్మంగా అశోకుడు తెలిపిన శాసనం దొరికింది, అంటే ఆ శాసనం ఎక్కడ దొరికింది? జవాబు, ఎర్రగూడి. నెక్స్ట్ 13వ ప్రశ్న, మౌర్యుల ఆస్థానంలో మొఘస్థాని తర్వాత చేరినది ఎవరు? జవాబు, డేమియాకోస్. నెక్స్ట్ 14వ ప్రశ్న, అశోకుడు తన ధర్మాన్ని ఏ విధంగా ప్రచారం చేశాడు? అంటే పైవన్ని, శాసనాల ద్వారా, ప్రాకృతాన్ని ఉపయోగించడం ద్వారా, విదేశాలకు భిక్షువులను పంపడం ద్వారా, అంటే పైవన్ని. నెక్స్ట్ 15వ ప్రశ్న, ధర్మ మహామాతృలను ప్రస్తావించిన అశోకుని శాసనం 15వ ప్రశ్న, జవాబు శిలాశాసనం 5. నెక్స్ట్ 16వ ప్రశ్న, అశోకుని శాసనాలు మరియు వాటి బ్రాహ్మీ లిపిని మొదట ఎవరు చదవగలిగారు? 16వ ప్రశ్న యొక్క జవాబు, జేమ్స్ ప్రిన్సెప్. నెక్స్ట్ 17వ ప్రశ్న, వస్త మహాజన పదానికి రాజధాని? జవాబు, కౌశాంబి. నెక్స్ట్ 18వ ప్రశ్న, ఉత్తర భారతంలో కరువు వచ్చినప్పుడు చంద్రగుప్త మౌర్యునితో పాటు ఎవరు దక్షిణానికి వచ్చినట్టు తెలుస్తుంది? జవాబు, భద్రబాహుడు. నెక్స్ట్ 19వ ప్రశ్న, అశోకుడు మత ప్రచారానికి భారతదేశానికి వెలుపల పంపినది ముఖ్యంగా ఏ దేశానికి? మరొకసారి ప్రశ్న, అశోకుడు మత ప్రచారానికి భారతదేశానికి వెలుపల పంపినది ముఖ్యంగా ఏ దేశానికి? జవాబు, శ్రీలంక. నెక్స్ట్ 20వ ప్రశ్న, క్రింది అశోకుని ధర్మశాసనాలలో అతని పేరుని చెప్పనిది ఏది? జవాబు, సాంచి. క్రింది అశోకుని ధర్మశాసనాలలో అతని పేరుని చెప్పనిది ఏది? సాంచి. నెక్స్ట్ 21వ ప్రశ్న, మొఘస్థానిస్ తెలియజేసిన పెద్ద రాచబాట ఏ ప్రాంతాన్ని కలిపేది? జవాబు, పటాలిపుత్రం నుండి తక్షశిల వరకు. నెక్స్ట్ 22వ ప్రశ్న, కింద రాయబడిన గ్రంథకర్తల పేర్లలో ఎవరి గ్రంథం మౌర్యుల కాలం నాటి సైనిక మరియు నగరపాలక వ్యవస్థలను తెలుసుకోవడానికి అత్యంత ఉపయోగకరకం? 22వ ప్రశ్న యొక్క జవాబు, మొఘస్థానిస్. నెక్స్ట్ 23వ ప్రశ్న, కంటక శోధన దీనికి సంబంధించినది? జవాబు, న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ 24వ ప్రశ్న, అశోకునికి దేశీయ విదేశీ రాజ్యాలతో గల సంబంధాలు ఈ శాసనం నుండి తెలుస్తాయి? జవాబు, శిలాశాసనం 13, అంటే రోమన్ అంకెలలో ఎక్స్ ఐలు 3. నెక్స్ట్ 25వ ప్రశ్న, క్రింది వారిలో ఎవరు బేసు నగర్ వద్ద గరుడ స్తంభాన్ని ఎత్తించారు? జవాబు, ఎలియోడోరస్. నెక్స్ట్ 26వ ప్రశ్న, బుద్ధునికి సమకాలీనుడైన రాజు? జవాబు, అజాతశత్రువు. నెక్స్ట్ 27వ ప్రశ్న, మౌర్యుల తర్వాత ఏ వంశం రాజ్యానికి వచ్చింది? జవాబు, శుంగులు. నెక్స్ట్ 28వ ప్రశ్న, మౌర్యుల కాలపు గుహాలయాలు రాతితో తొలిచి నిర్మించిన కట్టడాలు కలవు?
జవాబు బీఆర్లో బారాబర్ నాగార్జున సీతామహరి కుండలలో. నెక్స్ట్ 29వ ప్రశ్న, గ్రీక్ రోమన్ బౌద్ధ శైలి శిల్పం అని పిలువబడే భారతీయ శిల్ప శైలి ఏది? జవాబు మౌర్య. నెక్స్ట్ 30, 3వ బౌద్ధ పరిషత్ ఇతని కాలంలో జరిగింది? జవాబు అశోకుడు. నెక్స్ట్ 31వ ప్రశ్న, ఒక విదేశీయునిచే నిర్మించబడ్డ గరుడ స్తంభం ఇచ్చట కలదు? జవాబు బేసునగర్. నెక్స్ట్ 32వ ప్రశ్న, మస్కి శాసనాన్ని కనుగొన్న సంవత్సరం? జవాబు 1915వ సంవత్సరం. నెక్స్ట్ 33వ ప్రశ్న, క్రింద పేర్కొనబడిన వారిలో ఎవరు అమిత్రాగత లేక శత్రువులను నాశనం చేసినవాడు అని పిలువబడ్డాడు? జవాబు బిందుసారుడు. నెక్స్ట్ 34వ ప్రశ్న, అశోకుని ప్రియదర్శి అశోక రాజా అని పేర్కొన్న మైనర్ శిల శాసనం ఎక్కడ దొరికింది? జవాబు మస్కి. నెక్స్ట్ 35వ ప్రశ్న, అశోకుని ఏ శిల శాసనం బోస్రో పేడన్ పద్ధతిలో అనగా మార్చి ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి కొంతవరకు రాయబడి ఉన్నది? జవాబు ఎర్రగుడి మైనర్ రాక్ ఈడిక్ట్. నెక్స్ట్ 36వ ప్రశ్న, అశోకుని స్తంభ శాసనాలలో అతి దీర్ఘమైనది? జవాబు 7వ స్తంభ శాసనం. 37వ ప్రశ్న, లిచ్చావి రాజధాని ఏది? జవాబు వైశాలి. నెక్స్ట్ 38వ ప్రశ్న, చంద్రగుప్త మౌర్యుడు ఓడించినది? జవాబు సెల్యూకస్. నెక్స్ట్ 39వ ప్రశ్న, క్రింది వారిలో తొలుత ఇండియాలో దర్శించింది? జవాబు మొగస్థానిస్. నెక్స్ట్ 40వ ప్రశ్న, అశోకుని ధమ్మ విధానంలో కీలకాంశం? జవాబు దయా. నెక్స్ట్ 41వ ప్రశ్న, బారాబార్ కొండ గుహల్లో సుధామ అని పిలువబడే ఒకే గుహలు ఎవరు ఆ జీవకాములకు అంకితం చేశారు? జవాబు అశోకుడు. నెక్స్ట్ 42వ ప్రశ్న, చక్రవర్తి క్షేత్రం అనే పదాన్ని స్పష్టమైన అర్థాన్ని అందించిన సాహిత్య ఆధారం? జవాబు అర్థశాస్త్రం. నెక్స్ట్ 43వ ప్రశ్న, అశోకుడు క్రీస్తుపూర్వం 260లో పట్టాభిషేకుడు అయిన అనంతరం 8 సంవత్సరాలకు కళింగ దండయాత్ర జరిపినట్లు తనే స్వయంగా ఏ శిలాశాసనంలో పేర్కొన్నాడు? జవాబు 13వ శిలాశాసనం. నెక్స్ట్ 44వ ప్రశ్న, చంద్రగుప్త మౌర్యుడు చివరి రోజులు గడిపిన చోటు? జవాబు శ్రావణ బెలగోళ. నెక్స్ట్ 49వ ప్రశ్న, బౌద్ధ మతం ప్రపంచ మతం అవుటకు కృషి చేసిన వారెవరు? జవాబు అశోకుడు. నెక్స్ట్ 46వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో కౌటిల్యని అర్థశాస్త్రం ఒక నిర్దిష్ట విషయం మీద క్రమ పద్ధతిలో రచించిన గ్రంథం? రాజ్యతంత్రం. నెక్స్ట్ 47వ ప్రశ్న, మౌర్యుల కాలం నాటి పట్టణ పాలన విధానం గురించి తెలియజేసే ముఖ్య ఆధారం? జవాబు ఇండిక. నెక్స్ట్ 48వ ప్రశ్న, మౌర్యుల కాలం నాటి రాగి నాణ్యం? జవాబు మాశాకం. ఈ ప్రశ్నలన్నీ కూడా గత పరీక్షలో రావడం జరిగింది. మీకు ఈ యొక్క మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, అంటే ఈ భారతదేశ చరిత్రకు సంబంధించి మొత్తం ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అనే విషయాలను తెలియజేయడానికి మీకు చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మళ్ళీ మరొక చాప్టర్తో ప్రీవియస్ మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.